ప్రిన్స్ గా పిలబడే మహేష్ బాబు. మహేష్ బాబు సినిమా నటుడు కానీ అందరికీ తెలుసు, కానీ అతను చేసే సోషల్ యాక్టివిటీస్ కానీ లేకపోతే సహాయాలు లేకపోతే ఎప్పుడు కూడా బయటికి రావు. అది చాలా సైలెంట్గా ఉంచుతాడు ఆయన. ఎక్కడా కూడా తన గురించి చెప్పుకుంటాం కూడా మహేష్ బాబుకి ఇష్టం కూడా ఉండదు ఎక్కువ. అయితే తన ప్యూర్ లిటిల్ హార్ట్స్ చిల్డ్రన్స్కి సంబంధించిన ఒక ఫౌండేషన్ ఒకటి ఉంది. దాదాపు ఇప్పటికే చిన్నపిల్లలకి 1000 మందికి గుండె ఆపరేషన్లు చేయించినట్టుగా ఒక రికార్డు కూడా ఉంది ఆయనకి ఆర్గనైజేషన్ తరఫున. అయితే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఒక 10 నెలల చిన్నారి చిన్నప్పటి నుంచో కూడా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుంటే ప్రిన్స్ మహేష్కి తెలిసి వెంటనే స్పందించి హైదరాబాద్లోని స్టార్ హాస్పిటల్లో డాక్టర్ గోపీచంద్ ఆయన ఆధ్వర్యంలో ఆపరేషన్ చేయించినట్టుగా తెలుస్తుంది. ఆ సర్జరీకి కూడా మహేష్ బాబు ఖర్చులంతా కూడా భరించి తర్వాత కూడా వాళ్ళకు ఒక 5 లక్షల ఆర్థిక సాయం కూడా చేసినట్టుగా తెలుస్తుంది. మహేష్ బాబు ఈ చేసిన ఈ సేవకు కూడా వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా మహేష్ బాబుకి ధన్యవాదాలు చెప్పారు. అయితే ఇదంతా ఒకటైతే కనుక ఎంతో ఎమోషనల్ కలిగించే ఒక సన్నివేశం కూడా కరెక్ట్గా మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణించిన రోజే జరిగింది. అమలాపురంకి చెందిన 3 ఏళ్ల బాలుడు సాయి మోక్ష అనే అతను కూడా గుండె ఆపరేషన్ చేయించుకోవాలి, గుండెలో రంధ్రం ఉందన్నప్పుడు మహేష్ బాబు వాళ్ళ ఆర్గనైజేషన్ని కలిశారు. అయితే మహేష్ బాబుకి అప్పుడే తన తండ్రి మరణ వార్త విన్నా కూడా అటు పక్క బాబు ఆపరేషన్కి ఆయన కమిట్మెంట్ ఇచ్చారు కాబట్టి దానికి సంబంధించిందంతా కూడా ఆపరేషన్ కరెక్ట్గా తన తండ్రి అంత్యక్రియల రోజునే కూడా ఆ బాబుకి ఎక్కడ ఇబ్బంది రాకూడదని చెప్పి అతనికి 3 ఏళ్ల బాలుడికి కూడా గుండెలో రంధ్రం పడిన సర్జరీ కూడా చేయించి ఆ బాబును రక్షించి ప్రాణాలు నిలబెట్టాడు. దీంతో చాలామంది కూడా మహేష్ బాబు మానవతావాద అంతా దుఃఖంలో ఉండి కూడా ఒక చిన్నారి ప్రాణాన్ని నిలబెట్టుకో కోసం తను ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఆ బాబు ప్రాణాలు కాపాడినందుకు కూడా అందరూ మహేష్ బాబు సేవా కార్యక్రమానికి అతనుకున్న మానవతావాదికి అట్లాగే పుట్టిన దుఃఖంలో కూడా అన్నీ మర్చిపోయి కూడా ఒక పక్క బాబు ప్రాణాన్ని నిలబెట్టినందుకు అందరూ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు.